జలాల పంపకం విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ భేటీ అయ్యారు. ఉదయం మొదలైన భేటీ ఇంకా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్తో పాటు ఐదుగురు మంత్రులు పెద్దిరెడ్డి, బాలినేని, పేర్ని నాని, రాజేంద్రనాథ్ రెడ్డి, కన్నబాబు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఈటెల, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా హాజరయ్యారు. గోదావరి జలాలు శ్రీశైలంలోకి ఎత్తిపోతే రెండు రాష్ట్రాల సీఎంల చర్చల ఎజెండాగా నిలిచింది. ఈ విషయమై ఇప్పటికే ఇద్దరి మధ్య ఓ దఫా చర్చ జరిగింది. ఇందుకు కొనసాగింపుగానే ఇవాల్టి భేటీ జరుగుతోంది. కృష్ణా జలాల పంపకం, విభజన సమస్యలు, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల బదలాయింపు తదితర అంశాలు కూడా చర్చకొచ్చాయి. ఏటా 2800 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. వీటిని దారి మళ్లించి సద్వినియోగం చేసుకుని తెలుగు నేలను సస్యశ్యామలం చేయాలనే ఆలోచన రెండు రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఉంది. ఎగువ నుంచి కృష్ణా జలాలు రాకపోవడంతో గోదావరి జలాలను ప్రత్యామ్నాయంగా వినియోగించే అంశంపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్కు తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. గోదావరి నీటి ఎత్తిపోతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసింది. గోదావరి జలాలను దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్లోకి, ఆ తర్వాత శ్రీశైలం జలాశయంలోకి 90 రోజుల పాటు 450 టీఎంసీల వరకు ఎత్తిపోయడం, ప్రాణహిత నుంచి గోదావరి జలాలను సాగర్కు ఎత్తిపోసి అక్కడి నుంచి శ్రీశైలానికి తరలించడం, ఇంద్రావతి వద్ద గోదావరి జలాలను ఎత్తిపోసి శ్రీశైలం నింపడం వంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ తెలంగాణ భూభాగంలోంచి వెళ్తాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శారదని అడిగి తెలుసుకుందాం. శారది, చెప్పండి, అసలు ఇప్పటి వరకు ఏ అంశాలపై చర్చ జరిగింది, ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది చర్చలు?
ఆ కళ్యాణి దాదాపు 3 గంటలకు పైగా సమావేశం కొనసాగింది, ఇంకా కొనసాగుతుంది. దాదాపు 5 గంటల వరకు సమావేశం కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రుల భేటీ కొద్దిసేపటి క్రితమే లంచ్ బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. లంచ్ తర్వాత మళ్ళీ కొద్దిసేపు భేటీ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. లంచ్ ముందు జరిగినటువంటి దాదాపు 11:30 ప్రాంతంలో మొదలైనటువంటి సమావేశంలో ముందుగా ప్రారంభ ఉపన్యాసం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. తర్వాత ఇది 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడిన తర్వాత కేసీఆర్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. గోదావరి నీటిని ఏ విధంగా వినియోగించుకోవచ్చు, ఎక్కడెక్కడ జలాలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా అనుసంధానం చేయాలి, గోదావరి నీటిని కృష్ణాను అనుసంధానం చేస్తే వచ్చేటువంటి లాభాలేంటి, వీటన్నింటికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా తెలంగాణ సీఎంఓ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ప్రధాన ఉద్దేశం ఈ సమావేశంలో ఇప్పటి వరకు మొదటి అధికారిక సమావేశం ముఖ్యమంత్రులది. దీనిలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ సమావేశం సక్సెస్ అయింది భావించవచ్చు. ఆ కీలక నిర్ణయం ఏంటంటే గోదావరి నీటిని శ్రీశైలంకు తరలించాలి అనేటువంటిది కీలక నిర్ణయం. ఈ కీలక నిర్ణయాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ఆచరణలోకి తీసుకురావాలనే విషయంపై ఒక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆ తొందరలోనే ఆ ప్రణాళిక రూపొందిస్తే దాని తర్వాత మరొక భేటీ జరిగి దానికి ఏ రకమైనటువంటి అడుగులు వేయాలి, ఆ నిధులు ఎలాగా సమకూర్చుకోవాలనేది తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఇది దీనికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైన నిర్ణయం మాత్రం జరిపింది. గోదావరి నీటిని శ్రీశైలంకు తరలించడం అనేటువంటిది మాత్రం ప్రధానంగా ఈ సమావేశంలో నిర్ణయం జరిపింది. ఆ శ్రీశైలంకు తరలిస్తే ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్, పార్ట్ ఆఫ్ ఖమ్మం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలకు, అలాగే ఇప్పుడు కృష్ణా డెల్టాకు ఆయకట్టు స్థిరీకరణకు నీళ్లు ఇవ్వడం సాధ్యమవుతుంది అనేటువంటిది సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రజెంటేషన్లో చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే ఎలాంటి భేషజాలు ఉండొద్దు, బేసిన్ల గొడవలు ఉండొద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా వ్యాఖ్యానించినట్టుగా సీఎంఓ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. మొత్తం మీద చూసినట్టయితే ఈ మొదటి భేటీ సఫలమైనట్టుగా ఆ సీఎంఓ కార్యాలయం ప్రకటించినటువంటి ఆ నోట్లో ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇక గోదావరి నుంచి నీటిని ఏ విధంగా తరలించడానికి, తదుపరి చర్యలు తీసుకోవడానికి ఆ అడుగులు వేయాలి, దానికి ఏ రకమైనటువంటి రూట్ మ్యాప్ సిద్ధం చేయాలనేది అధికారులకు బాధ్యత అప్పగించారు. అటువైపు 2 రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారులు సమావేశమై దీనిపై ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. రేపు మళ్ళీ ఉన్నతాధికారుల సమావేశం కూడా జరగబోతోంది. 2 రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ఇరిగేషన్ ఈఎన్సీలు సమావేశమవుతున్నారు. ఈ భేటీలో ముఖ్యమంత్రుల సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపై లోతుగా చర్చించి ఒక ప్రణాళిక సిద్ధం చేయబోతా ఉన్నారు. అయితే తక్కువ ఖర్చుతోటి నీటిని తరలించుకోవడం అనేది ఈ ఉద్దేశం కూడా ఉండాలని చెప్తా ఉన్నారు. అంటే వీలైనంత తక్కువ ఖర్చుతో గోదావరి నుంచి తీసుకెళ్లాలి. దీని ద్వారా అటు రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రకు కూడా నీటిని ఏ విధంగా అందించాలనే విషయంలో కూడా చర్చ జరిగినట్టుగా కూడా సీఎంఓ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. దీంట్లో ఆ వేలేరు ద్వారా విశాఖపట్నం వరకు నీళ్లు తీసుకోవచ్చు, అలాగే వంశధార నాగావళిని ద్వారా ఉత్తరాంధ్ర వాసుల కల తీర్చవచ్చు అనేటువంటిది సమావేశంలో చర్చ జరిగింది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీనికి అంగీకారం తెలిపినట్టు, దీనికి సమ్మతి తెలిపినట్టుగా కూడా సీఎంఓ కార్యాలయం అంగీకారం తెలిపింది. దీంతో మొట్టమొదటి అధికారిక సమావేశం సక్సెస్ అయినట్టుగా భావిస్తూ ఉన్నారు కళ్యాణి. అయితే సారథి, ముఖ్యమంత్రులు కానీ లేక ఇతర మంత్రులు కానీ మీడియాతో ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందా భేటీ ముగిసిన తర్వాత? స్పష్టంగా ఇంకా తెలియదు. కాకపోతే భేటీ ముగిసిన తర్వాత ఒక సంయుక్త ప్రకటన చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రుల స్థాయిలో మొదటి అధికారిక సమావేశంలో గోదావరి జలాలపై ఒక స్పష్టమైనటువంటి చర్చ జరగడం, దాంతోపాటు గోదావరి నీటిని కృష్ణా నదిపై నిర్మించినటువంటి శ్రీశైలం తరలించడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి నిర్ణయం. కాబట్టి దీన్ని అధికారికంగా ప్రకటిస్తేనే ఇకపై చర్చలు ముందుకు సాగే అవకాశం ఉంది. దానికి శాంటిటీ ఉంటుంది అనేది అధికారిక ఆమోదం ముద్ర ఉంటుంది. ఇకపై ఏ చర్చలు జరిగినా కూడా దాని మీదనే జరుగుతాయి. కాబట్టి ఒక అధికారిక ప్రకటన చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంలో ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే సెషన్ లంచ్ సెషన్ తర్వాత జరిగేటువంటి భేటీని బట్టి ఈరోజే చెప్పాలా లేకపోతే రేపు అధికారులతోటి చర్చలు జరిగి అధికారులు ఒక ప్రణాళిక రూపొందించిన తర్వాత ముఖ్యమంత్రులు మీడియా ముందుకు రావాలనేటువంటిది నిర్ణయం జరిగే అవకాశం ఉంది. కాకపోతే ఒక నిర్ణయం అయితే జరిగిపోయింది. కాబట్టి గోదావరి నుంచి నీటిని శ్రీశైలం తరలించడం అంటే కృష్ణా గోదావరిని అనుసంధానం చేయడం అనేటువంటిది అయిపోతుంది. కాబట్టి దాని మీద స్పష్టంగా ప్రకటన చేయవచ్చు. దీంట్లో ఇంకొక అంశం కూడా చర్చ జరిగింది. కేంద్రం యొక్క ప్రతిపాదనలు, అంటే నదుల అనుసంధానం చేయాలని కేంద్రం భావిస్తూ ఉంది. దానికి కేంద్రం ప్రతిపాదనలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలు ఒక అవగాహనకు వచ్చి మనకి ఎంత నీరు అవసరం, ఏ రకంగా తరలించుకోవాలనేది నిర్ణయానికి వస్తే దాని తర్వాత సెకండ్ ఆప్షన్ ప్రతిపాదించవచ్చు అనేది తెలుస్తోంది. మొత్తం మీద చూసినట్టయితే ఈ భేటీ చాలా కీలకమైనటువంటి భేటీ కొనసాగుతుంది. మరికొంతసేపు ఈ భేటీ కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి కళ్యాణి. థ్యాంక్ యూ సార్.
అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా సమర్థంగా వినియోగించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి మూలకు సాగునీరు మంచినీరు అందించే విషయంలో కలిసి ముందుకు సాగాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ నిర్ణయించారు. గతంలో ఉన్న వివాదాలను మర్చిపోయి రెండు రాష్ట్రాలకు ఎంత వీలైతే అంత మేలు చేసేందుకు ఏకాభిప్రాయంతో ఉన్నామని ముఖ్యమంత్రులు ప్రకటించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు వేర్వేరు అనే భావన తమకు లేదని, రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధానంగా నీటి వనరుల వినియోగంపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలు ఎదుర్కొంటున్న దశాబ్దాల సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు గోదావరి నీటిని శ్రీశైలంకు తరలించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. గోదావరి నీటిని శ్రీశైలం రిజర్వాయర్కు తరలించే వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకునే దిశగా అడుగువేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల సంబంధాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తక్కువ ఖర్చుతో రెండు రాష్ట్రాల ప్రజలకు కావలసిన నీరు అందించడమే లక్ష్యంగా ఈ భేటీ కొనసాగుతోందన్నారు. ప్రగతి భవన్లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధానంగా నీటి వనరుల వినియోగంపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలు ఎదుర్కొంటున్న దశాబ్దాల సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు గోదావరి నీటిని శ్రీశైలంకు తరలించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. గోదావరి నీటిని శ్రీశైలం రిజర్వాయర్కు తరలించే వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకునే దిశగా అడుగువేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల సంబంధాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తక్కువ ఖర్చుతో రెండు రాష్ట్రాల ప్రజలకు కావాల్సిన నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నామని కేసీఆర్ అన్నారు. నీటిని ఎలా తరలించాలి అనే విషయంలో అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని జగన్ సమావేశంలో ఆదేశించారు. నదుల్లో నీటి లభ్యతపై ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గూగుల్ మ్యాప్ల సహకారంతో గోదావరి, కృష్ణా నదుల నీళ్లను సమర్థవంతంగా వినియోగించుకోవడానికున్న మార్గాలను కూడా ప్రతిపాదించారు. గోదావరి, కృష్ణా నదుల్లో కలిపి 4000 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేసీఆర్ నిర్ధారించారు. ఈ నీళ్లను ఉపయోగించుకుని రెండు రాష్ట్రాలను సుభిక్షం చేయొచ్చని సూచించారు.